ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నాను. దేనివల్ల అంటే శేఖర్ సినిమా గురించి మనం మాట్లాడుతున్నాము. సినిమా సాంగ్ రిలీజ్ చేశాము, రేపు థియేటర్కి వెళ్ళి రిలీజ్ చేస్తాము అనే సంతోషంలో మాట్లాడుతున్నా. కానీ ఈ సంతోషానికి అన్నిటికీ శేఖర్ వెనక ఉండేవాళ్ళు ఎవరంటే మెయిన్గా జీవిత. జీవిత యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ కేర్ టేకర్, యాజ్ అ కాస్ట్యూమర్, అన్నీ ప్రొడక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రతిదీ జీవిత వెనక ఉండి ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చింది, ఈ సినిమాని ఇంత బాగా తీసుకొచ్చింది. ఎవరో నిన్ననే జీవిత చెప్పింది, ఎవరో ఉన్నా కూడా ఆ ఎవరో లేదు సినిమా గురించి, శేఖర్ గురించి. సరే వద్దులే, వద్దు, మనదే మన గొప్ప చెప్పు చెప్పుకోకూడదు. ఎస్, సో మన గొప్ప మనమే చెప్పుకోకూడదు అని వాళ్ళు ఆపేశారు. సో నేను ఆపేశాను. సో బట్ ఈ సినిమా ఇంతవరకు వచ్చింది, ఇంత బాగా వచ్చింది, ఇంత బ్రహ్మాండంగా నేను ఆనందంగా ఈ సినిమాని మీ అందరికీ చూపించుకోవడమే నా ఆనందం, మీరందరూ చూసి మెచ్చుకోవడమే నా ఆనందం. సో అలా మీరందరూ తప్పకుండా మెచ్చుకోవాలి కాదు, మీరు మెచ్చుకుంటారు. ఈ సినిమా ఓపెనింగ్ షో నుంచి యూ విల్ హియర్ గుడ్ అబౌట్ ద షో, గుడ్ అబౌట్ ద ఫిలిం, అండ్ యూ విల్ డెఫినెట్లీ విల్ వాచ్ ఎంజాయింగ్ ఐ మీన్ విల్ ఎంజాయ్ వాచింగ్ దిస్ ఫిలిం. సో అంతే అండి. ఇప్పుడు ఇప్పుడు భరణి గారు, జీవితానే అన్నీ, ఎవ్రీథింగ్ బిగైన్ ద ఫిలిం అని, ద జీవిత ఎంత ఇన్వాల్వ్డో మా శివాని శివాత్మిక వాళ్ళిద్దరికి కూడా ఈ సినిమాల్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కూడా. వాళ్ళ మమ్మీకి సపోర్ట్ చేస్తున్నారు, మమ్మీకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై బోత్ ద గర్ల్స్ ఆల్సో హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్, ఐ మీన్ ఇంటెలిజెన్స్ ఇన్ ద సెన్స్ సినిమాలో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఏమి ఇంటెలిజెన్స్ ఉందో, ఏమి నా ఆలోచన ఉందో దానికి అంటే బెటర్గా ఈ జనరేషన్ కూడా కవర్ చేస్తూ వాళ్ళ ఆలోచనలు కూడా ఈ సినిమాలో పెడుతున్నారు. సో మా ఫ్యామిలీ అంతా ఈ శేఖర్ సినిమానే మా ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా షేక్ చేసిన ఒక ఫిలిం. సో అది శేఖర్ గురించి.